హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌంట్ ఫైట్ ట్రైడర్ దిస్ ఇస్ ఉపాంద్ర టీమ్ యాక్చువల్గా నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మార్కెట్లో మనకి బుల్ మొమెంటమ్ ఇంకా పెండింగ్లో ఉంది అని చెప్పుకుంటూ వచ్చినాను అండ్ సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏదైతే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి డిస్కస్ చేసుకున్నామో దాన్ని బట్టే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఫిబ్రవరి మిడ్ నుంచి సో నేను అబద్ధం చెప్తున్నానని మీకు అనిపిస్తే ఒకసారి మీరు మన వీక్లీ అనాలిసిస్ డేటా పాయింట్స్ ఒకసారి చెక్ చేయండి అందులో మీకు క్లారిటీ అనేది వచ్చింది సో ప్రీ ఎలక్షన్స్ ర్యాలీ అనేది మనకు ఆబ్వియస్లీ ఫినాన్షియల్ సెక్టర్లో అయితే మాత్రం ఇంకా కనిపించలేదు ఇంకా మనకి ఫినాన్షియల్ సెక్టర్లో పాజిటివ్ మూమెంట్ మనం చూడొచ్చని మాట్లాడుకున్నాం అండ్ అట్లానే బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం మూవ్ అవుతుంది సో మోస్ట్లీ లాస్ట్ వీక్ కూడా మార్కెట్స్లో మనం కొంత పాజిటివ్ సైడ్ మూమెంటమే చూసాం వన్ ఆఫ్ ద రీజన్ ఎఫ్ఐడిఏ యాక్టివిటీ సో ఎఫ్ఐడి యాక్టివిటీ డిఐఏ యాక్టివిటీలో ఎక్కడ కూడా మార్కెట్స్ నెగిటివ్ సైడ్ వెళ్ళేటట్టు అయితే మాత్రం కనిపించలేదు సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎఫ్ఐడిఐ యొక్క ఇన్ఫ్లో కూడా ఎక్కువగానే ఉంది ఈవెన్ రీసెంట్ థర్స్ డే కూడా చూస్తే సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి అయితే మాత్రం పెరుగుతుంది ఇక్కడ చూడండి మైనస్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ మైనస్ ఎయిటీ మంత్స్ దగ్గర నుంచి ప్లస్ ఫైవ్ సెవెంటీ ఫోర్ ప్లస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో స్లోగా ఎఫ్ఐఎస్ నెంబర్ అయితే మాత్రం పెరుగుతుంది డిఐఎస్ నెంబర్ కూడా పెరుగుతుంది బట్ ఇండెక్స్లో గా కొన్ని స్టాక్స్లో అయితే మాత్రం ఆ ఇంట్లో పెరుగుతుందని నేను అనుకుంటున్నాను టెక్నికల్ గా చూసుకున్నా సరే మార్కెట్స్ కొన్ని మేజర్ లెవెల్స్ అబోవ్ అయితే మాత్రం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి సో ఇది మేజర్ పాయింట్ అయితే మాత్రం అయితే ఇవి నేను మీకు ఎందుకు స్టార్టింగ్ చెప్పానంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఇవన్నీ మనం మాట్లాడుకునేవి ఎప్పటి నుంచి ఎనాలసిస్ కొద్దు మనం చేంజ్ చేసుకోవాలి బికాస్ ఎందుకంటే మార్కెట్లో కొన్ని న్యూస్ డే బేస్డ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఎలక్షన్స్ కోడ్ సో మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఈ వీక్లో ఎలక్షన్స్ కోడ్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది వన్స్ ఎలక్షన్స్ కోడ్ స్టార్ట్ అయిందంటే ఎలక్షన్స్ యొక్క హవా అనేది స్టార్ట్ అవుతుంది చాలా స్టేట్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది సో తెలంగాణలో తీసుకుంటే ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది సో ఇట్లా ఎలక్షన్స్ కోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ వేవ్ అనేది కొన్ని డేస్ వరకు కంటిన్యూ అవుతుంది సో గెట్ రెడీ ముందుగానే మీరు ప్రిపేర్ అయిపోండి మార్కెట్స్లో గా ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ రేజ్ అయినా సడన్గా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయినా ఆ షేర్ పోవలసిన అవసరం అయితే లేదు ఇది కంపల్సరిగా జరుగుతూనే ఉంటుంది సో ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఆ వాలిటీ అయితే మాత్రం కామన్ సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వాలిటీ అయితే మాత్రం కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను కోమన్ గా అలానే వెళ్తాదని అయితే మాత్రం నేను అనుకుంటున్నా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఈ మంత్ మనకి కొన్ని అంటే నెక్స్ట్ వీక్ మనం చూడాల్సిన డేటా పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి అది కూడా ఉంది ఎలక్షన్స్ కోడ్ వచ్చినా సరే మేబీ కొంతవరకు పాజిటివ్ మూమెంటం వెళ్ళొచ్చు ఆ తర్వాత మార్కెట్స్ లో డ్రాస్టిక్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే ముందు లేదా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి అప్పుడు దగ్గరలో ఉండేటప్పుడు నేను వీడియో చేస్తాను ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తునేటప్పుడు అండ్ ఆ తర్వాత మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదనేది మోస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం బీజేపీ విన్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి సో మార్కెట్ వచ్చేసరికి అంత బిగ్ మూమెంటం అప్ సైడ్ కనబడుతుంది అని అనుకోవట్లేదు ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతుంది ఒక టూ టు త్రీ మంత్స్ ఆ తర్వాత పాజిటివ్ మూమెంటం వస్తుంది ఇదంతా మేలో జరుగుతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే మార్చ్ సెకండ్ వీక్లోనే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వీక్ గురించి చూసుకుంటే మోస్ట్లీ ఎలక్షన్ కోడ్ అండ్ సెకండ్ మన వచ్చేసరికి ఏంటంటే సో ఎలక్షన్స్ కోడ్ వల్ల ఏంటి అని మీరు అనొచ్చు ఫస్ట్ వన్ స్కీమ్స్ ఆగిపోతాయి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఆగిపోతాయి అవి సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ పబ్ వాళ్ళు పర్సనల్గా ఏవైతే స్కీమ్స్ అనౌన్స్ చేశారో అవన్నీ ఆగిపోతాయి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే అయితే ఒకటి కొన్ని స్కీమ్స్ కంటిన్యూ అవుతాయి బట్ కొన్ని స్కీమ్స్ అయితే మాత్రం ఆగిపోతాయి అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే జూన్ వరకు ఆల్రెడీ బడ్జెట్ ఇచ్చారు కాబట్టి సో మేబీ జూన్ మే వరకు మిడ్ ఇంటర్మ్ బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఆ బడ్జెట్ ఎలొకేషన్ ప్రకారంగా రిమైనింగ్ సెక్టర్స్ వెళ్ళిపోతాయి సో మోస్ట్లీ ఈ ఎలక్షన్స్ టైమ్ లోనే కొన్ని న్యూస్ ఛానల్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా బూమ్ అవుతాయి న్యూస్ ఛానల్స్ స్టాక్స్ బూమ్ అవుతాయి దాంతోపాటు కొన్ని ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి ఇట్లా అంటే క్యాంపెయినింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వాటిలో కొంత పాజిటివ్ మూమెంట్ అని చూడొచ్చు సో ఇలాంటివి మేజర్గా అయితే మాత్రం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి బట్ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంటే టీవీ ఛానల్స్ ఏ ఎక్కువగా పాజిటివ్ వెళ్తాయి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ కోడ్తో పాటు సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మేజర్ ఈవెంట్ ఒకటి ఉంది అదే ఇన్ఫ్లేషన్ డేటాస్ సో మేజర్గా ఇప్పుడైతే మాత్రం మనం ఫోకస్ చేయాల్సింది డేటాస్ ఇంపార్టెంట్ బికాస్ మనకే కాదు యూఎస్ కంట్రీస్ కూడా ఎకానమీ దగ్గర నుంచి అయితే మాత్రం యుఎస్ కంట్రీస్ కూడా ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవబోతాయి సో మనది అయిపోయిన తర్వాత వాళ్ళది అవుతుంది బేసిక్గా సో వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కనెక్షన్ కూడా కొద్దిగా ఇంటర్లింక్ అనేది ఉంటుంది సో ఇంటర్ ఇంట్రెస్ట్ రేట్స్ మాక్సిమం రిడ్యూస్ చేసే ప్రాసెస్లో ఫెడ్ ఎవ్రీ టైమ్ కూడా ఈవెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అందులో వన్ ఆఫ్ ద బిగ్ ఈవెంట్ ఏంటంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ సో ట్యూస్డే మాక్సిమం చూస్డే అయితే మాత్రం పొజిషన్స్ ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు బికాజ్ అప్పుడు ప్రీ మార్కెట్లో నేను చెప్తాను బట్ ముందుగానే మనం వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఆ రోజు టూ డేటా పాయింట్స్ ఉన్నాయి వన్ ఈజ్ ద ఇండియన్ ఇన్ఫ్లేషన్ సెకండ్ వన్ ఈజ్ ద యుఎస్ ఇన్ఫ్లేషన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ ఈసారి అయితే మాత్రం త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ ప్రీవియస్ టైమ్ ఈసారి త్రీ పాయింట్ వన్ టు త్రీ పాయింట్ టూ వస్తుందని వస్తుంది సో మాక్సిమం న్యూట్రల్ డేటా అని చూపిస్తుంది ఒకవేళగా న్యూట్రల్ డేటాని క్రాస్ కానీ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో అయితే మాత్రం అది ఇంపాక్ట్ పడుతుంది అలానే ఇండియన్ ఇన్ఫ్లేషన్ కూడా మేజర్గా మనం చెక్ చేసుకోవాల్సింది కూడా అదే రైట్ రైట్నా నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే యాజ్ పర్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా అలానే బ్యాంక్ నిఫ్టీ ప్రకారంగా మనం ఏంటి డేటా పాయింట్ చెక్ చేసుకోవాలి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇక్కడ చూడండి డే టైం ఫ్రేమ్ నేను మీకు తీసుకొచ్చాను నిఫ్టీ ఫిఫ్టీలో అయితే మాత్రం స్లోగా మనం హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ మూమెంటమ్ చూస్తున్నాం అయితే బేస్డ్ ఆన్ ప్రైజాక్షన్ మూమెంట్ కూడా చాలా స్లోగా ఉంది స్లోగా హయ్యర్ సైడ్ అల్ప్లా మూవ్ అవుతుంది బేసిక్గా ఇంత స్లోగా మార్కెట్లో మూమెంటమ్ రావడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయనంటే అంటే ఎస్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మార్కెట్లో ఇంత స్లోగా మూమెంటమ్ రావడానికి సో మెయిన్ పాయింట్ ఐటీ సెక్టర్స్ కొంతవరకు డ్రాగ్ చేస్తున్నాయి కొంతవరకు బ్యాంకింగ్ సెక్టర్స్ సపోర్ట్ చేయబట్టి నిఫ్టీ ఫిఫ్టీలో కొంత డౌన్ సైడ్ వచ్చి తర్వాత సైడ్ వెళ్ళడం ఎలా జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్రైజాక్షన్ అయితే ఎప్పుడైనా మీరు మార్కెట్లో ట్రెండ్ రివర్స్ అవుతుందని ఎలా తెలుసుకుంటాం సో ప్రైజాక్షన్ జస్ట్ చూడండి సో వీక్లీ అనాలిసిస్ సో బేస్డ్ ఆన్ ప్రైజాక్షన్ ఇక్కడ చూడండి ఈ స్వింగ్ సపోర్ట్ చేసుకునే మార్కెట్ సైడ్ వెళ్ళింది తర్వాత ఈ స్వింగ్ సపోర్ట్ చేసుకునే మార్కెట్ ఇక్కడ నుంచి టచ్ అయ్యే బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం మన అయింది ఓకే ఈ వేస్లోనే మనకి మార్కెట్ అయితే మాత్రం బౌన్స్ బ్యాక్స్ కనబడుతున్నాయి సో అట్లానే మనం సపోర్ట్ లెవెల్స్ అయితే మాత్రం డ్రా చేసుకోవాలి సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో నా పాయింట్ ఏంటంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వచ్చినంత వరకు అంటే ఇప్పుడు చూడండి ఎలా అయితే ఇది రీటెస్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రీటెస్ చేసి సో బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇది రీటెస్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు ఇది బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు కరెక్షన్ అవుతుంది సో ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అవ్వంత వరకు మోస్ట్లీ నిఫ్టీ ఫిఫ్టీ పాజిటివ్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీసే ఎక్కువగా ఉంటాయి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం స్లో మూమెంటంతో వెళ్తా తప్ప అగ్రెసివ్ మూమెంటంతో హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కొద్ది తక్కువ ఉంటాయి ఒకవేళ అలా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే ప్రజెంట్ ఉన్న లో అయితే మాత్రం మార్కెట్స్ ఆల్రెడీ పీక్ మూమెంటం దగ్గర ఉన్నాయి సో బట్ కాకపోతే బ్యాంకింగ్ సెక్టార్ ఇంకా మూవ్ అవ్వాల్సింది ఉంది కాబట్టి ఒకవేళ అది కంటిన్యూ అయితే పాజిటివ్ సైడ్ చూస్తాం ఓవరాల్ వ్యూ పాజిటివ్ నై బట్ కాకపోతే అది గా మూవ్ అవుతుందా బట్ లేకపోతే చాపీ టైప్ ఆఫ్ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ కానీ బీరీ షెడ్ వీక్లీ అనాలిసిస్లో అంటే పొజిషనల్గా మీరు బీరీ షేడ్ టర్న్ అవ్వాలనుకుంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఈజ్ అ సపోర్ట్ లెవెల్ వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం మనం టెక్నికల్గా బీరీ షేడ్ మార్కెట్లో మనం చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి మరి బ్యాంక్ నిఫ్టీకి ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి అయితే మాత్రం ఇది వచ్చేసింది సో మోస్ట్లీ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాక్సిమం దీని అబో ఫస్ట్ టైన్ అయితే పాజిటివ్ సైడ్ లేకపోతే మాత్రం ఇక్కడే కన్సాలడేషన్ అవుతూ సో ప్రాఫిట్ బుకింగ్ అని అవ్వచ్చు లేదా ఇక్కడే కన్సల్టేషన్ బ్రేక్ అవుట్ అయినా రావచ్చు కానీ బియర్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయనంటే వన్ లెవెల్ సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే వన్ లెవెల్ దట్ ఇస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ ఎయిట్ అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సెవెన్ థౌసండ్ బ్రేక్ అవ్వనంత వరకు సో మేబీ ప్రాఫిట్ బుకింగ్ అయి దీనికి టచ్ అయ్యానే బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు లేకపోతే ఈ రేంజ్ లోనే మనం చూడొచ్చు కానీ స్ట్రాంగ్ బియర్ మూమెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ లాస్ట్ టైం చూడండి బ్రేక్ డౌన్ అయింది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు వచ్చేసింది బౌన్స్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ అయినా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ కానీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చే ప్రాబిలిటీస్ ఉంటాయి బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బేస్డ్ ఆన్ యాక్షన్ స్టిల్ నేను సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఫస్ట్ వన్ ఎఫ్ఐ డేటా డిఐ డేటా సెకండ్ వన్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ అంటే రిజల్ట్స్ రాకముందు ఎలక్షన్స్ టైంలో కోడ్ రాకముందే మోస్ట్లీ మొమెంటమ్ కనబడుతుంది ఆల్రెడీ మనం చూస్తున్నాం సో ఆ మొమెంటం మేబీ కంటిన్యూ అవ్వచ్చు ఒకవేళ ఇన్ఫ్లేషన్ డేటాస్ కానీ ఏదైనా ఎఫెక్ట్ చేస్తే చేయొచ్చేమో కానీ లేదంటే మార్కెట్ అలానే కనపడుతుంది ఒకవేళ కానీ బియర్ మొమెంటం రావాలంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ ఎయిట్ అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ అది మేజర్ లెవెల్ మనం చూడాల్సింది సో త్రీ ఈవెంట్స్ మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వన్ ఎలక్షన్స్ కోడ్ సెకండ్ వన్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా అలానే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే లాస్ట్ వీక్ ఇవి నేను రిమూవ్ చేస్తున్నా ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఫిన్ నిఫ్టీకి ఉన్న రెసిడెన్స్ లెవెల్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో నేనైతే క్రూషియల్గా ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని తీసుకుంటున్నా ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అయితేనే బియర్ మూమెంటం లేదంటే మాత్రం మోస్ట్లీ ట్వంటీ వన్ థౌసండ్ బ్రేక్ చేసుకుంటూ మనం ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ వరకు చూడొచ్చు ఆర్బీఐ రీసెంట్గా ఎన్బిఎఫ్సీ కంపెనీస్ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది కదా సో దానివల్ల బజాజ్ ట్విన్స్ కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఒకవేళ కానీ బజాజ్ స్విన్స్ కానీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేస్తే ట్వంటీ వన్ థౌజండ్ అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే మోస్ట్లీ యూ విల్ సీ అ వెరీ గుడ్ పాజిటివ్ మూమెంటమ్ ఆన్ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీస్ ఓకే సో అండ్ అలానే ఇంకోటి ఏంటంటే సెన్సెక్స్ సెన్సెక్స్ పరంగా చూసుకుంటే యాజ్ పర్ సెన్సెక్స్ ఆల్రెడీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది బట్ క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే సెన్సెక్స్కి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సో మోస్ట్లీ క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇదే అనుకుంటున్నా సెవెంటీ త్రీ త్రీ ఎయిటీ వన్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఇది సెవెంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎనీథింగ్ సెవెంటీ త్రీ త్రీ ఎయిటీ వన్ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే లోవర్ సైడ్ మేబీ బియర్ మూమెంటం రావచ్చు లేకపోతే ఇది ఇక్కడ టచ్ అయ్యి అయినా బౌన్స్ బ్యాక్ కావచ్చు లేదా గానే హైయర్ సైడ్ వెళ్ళచ్చు ఇన్ బిట్వీన్ అయినా వాళ్ళ రావచ్చు ఓవరాల్ వ్యూ ఎఫ్ఐటా నెగిటివ్ సైడ్ టర్న్ అవుతుంటే అండ్ సెకండ్ వన్ ఇన్ఫ్లేషన్ డేటా నెగిటివ్ సైడ్ ఉండేటప్పుడు థర్డ్ వన్ టెక్నికల్గా ప్రైజాక్షన్ లెవెల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే ఈ త్రీ సినారియోస్ ఉంటే మార్కెట్ బియర్ సైడ్ స్ట్రాంగ్ గా టర్న్ అవుతాయి లేదంటే మాత్రం మార్కెట్ పాజిటివ్ సైడ్ కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అని కాల్ సైడ్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయమని నేను చెప్పట్లేదు బట్ ద పాయింట్ ఇస్ పాజిటివ్ వ్యూ మెయింటైన్ చేస్తూ ఇంట్రాడేలో మనం ట్రేడ్స్ తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ ఇది మెయిన్ పాయింట్స్ అయితే మాత్రం ఐ హోప్ అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను మీకు ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో అలానే నేను కామెంట్ బాక్స్లో కూడా పెడతాను ఈ మార్చ్ సిక్స్టీన్త్న హైదరాబాద్లో ఫ్రీగా నేను వెబినార్ అయితే తీసుకుంటున్నాను అది ఎలైస్ బ్లూ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఎంసీఎక్స్ మీద సో నేను దానికి వెబినార్ అయితే మాత్రం తీసుకుంటున్నా ఆఫ్లైన్లో ఎవరైనా కలవాలనుకున్నా లేకపోతే డైరెక్ట్గా మీరు వెబినార్కి అటెండ్ అవ్వాలనుకున్నా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను రిజిస్ట్రేషన్ లింక్ అనేది దానికి రిజిస్ట్రేషన్ అవ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ ఓకే సో సిక్స్ టు ఎయిట్ పిఎం ఉంటుంది డే టైంలో కూడా కాదు సిక్స్ టు ఎయిట్ పిఎం అది కూడా వీకెండ్ టైంలో కాబట్టి మోస్ట్లీ అందరూ ఫ్రీగా ఉంటారని నేను అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ టీమ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను వీడియో హెల్ప్ అయింది కాంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సి యూ ఆల్ టుమారో మార్నింగ్ ఎట్ ఎయిట్ ఏం ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ హ్యాపీ వీకెండ్ ఎవ్రీ వన్ బాయ్